అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో కోర్టు ద్వారా మరొకసారి ప్రభుత్వానికి చుక్కెదురైందని చెప్పాలి. గతంలో భూ సమీకరణ సందర్భంలో అసైన్డ్ భూములు ఇచ్చి ప్లాట్లు పొందిన వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా రిటర్న్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం 316 జీవోను గతంలో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల మీద విచారించిన కోర్టు ఈ 316 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 316 జీవో ఇవ్వటం వెనుక ఉద్దేశం ఏంటంటే అసలైన లబ్ధిదారులు కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ అనుయాయులు లబ్ధి పొందారు, వాటన్నిటినీ నిగ్గు తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సిఏడీ కేసులు కూడా నమోదు చేసింది. దీని మీద ఒకవైపు అసైన్డ్ భూముల వ్యవహారం దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు అంతా జరిగిన తర్వాత నిజమైన లబ్ధిదారులకే ప్లాట్లు ఇవ్వాలి, లేదంటే నష్టపరిహారం ఇవ్వాలి తప్ప ఈ మధ్యలో తెలుగుదేశం ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ల పరం కాకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు 316 జీవో ఇచ్చారు. అప్పట్లో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు అసలుకి పట్టాదారు పట్టా ఉన్న భూములకేమో మొదట పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ప్రకటించారు. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు, సో తెలుగుదేశం పార్టీ అనుయాయులు వీళ్ళందరూ కూడాను అక్కడ అసైన్డ్ భూములు ఎవరికైతే ఉంటే వాళ్ళందరినీ ఒక భయాన్ని కల్పించారు వాళ్ళలో. సో అసైన్డ్ భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఫ్రీగా తీసేసుకుంటుంది, మీకు ఎటువంటి పరిహారం రాదు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని చాలా అతి తక్కువ ధరకు ఆ భూములు వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆ సొంతం చేసుకుని వాటిని మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడైతే పరిహారం ప్రకటించిందో పరిహారం ప్రకటించిన తర్వాత ప్రభుత్వానికి ఇవ్వటం, ఆ ప్లాట్లు మళ్ళీ వీళ్ళకి రావటం, వీళ్ళ నుంచి వీళ్ళ పేరుతో రాయించుకోవటం, ఇలాగ దాదాపుగా 70-80% అన్యాక్రాంతం అయిపోయాయి. అసలు లబ్ధిదారులు కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ అనుయాయులకు ఈ ప్లాట్లన్నీ కూడా రావడం జరిగింది. అంటే లబ్ధి ఎవరికైతే జరగాలో వాళ్ళకి అతి తక్కువ ధరకు, అంటే పావలాకి అర్ధ రూపాయి వాళ్ళకిచ్చి వీళ్ళు 100 లక్షలు వీళ్ళు తీసుకున్నారన్నమాట. ఈ రకంగా జరిగిన వ్యవహారం ఉంది కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావించింది. ఆ నిగ్గు తేల్చే క్రమంలో దీని మీద కేసులు పెట్టారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అటు చంద్రబాబు మీద, అలాగే నారాయణ మీద కూడా దీనికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం తేలేదాకా మనం ఇవన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 316 జీవో జారీ చేసింది. సో దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ రోజు ఏదైతే 41 జీవో నెంబర్ మీద ఈ పరిహారం ప్రకటించారో అది లోపభూయిష్టంగా ఉంది, సో అన్యాక్రాంతమైందనేది ప్రభుత్వం వాదించింది. కాదు, ఇవన్నీ కూడా అసలైన లబ్ధిదారులకు చేరాయని అటువైపు వాళ్ళు వాదించారు. మొత్తం మీద కోర్టు అయితే ఈ ప్రక్రియకి మీరు ఏదైతే కేసులు పెట్టున్నారో దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి వెంటనే వీటిని అయితే మీరు 316 జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి తదుపరి కోర్టు ప్రభుత్వం ఏ రకంగా స్టెప్ తీసుకుంటుందనేది చూడాలి.